నమస్కారం. ఈరోజు మనకి మంచి హార్డ్ వర్క్ చేస్తూ మంచి కేసెస్ డిటెక్షన్ అయింది. సో దీంట్లో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. దీంట్లో బేసికలీగా మన జిల్లాలో కోడాడ్ సబ్ డివిజన్లో హుజూర్ నగర్ సర్కిల్లో గరిడేపల్లి పోలీస్ స్టేషన్కి సెంట్రల్ గది ఇవన్నీ కూడా కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ బేసికలీగా అవి మోటార్ థెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. నేను ఇక్కడ జిల్లాలో రిపోర్ట్ అయినాక ఇట్లా ఇది ఇన్ఫర్మేషన్ వస్తే దట్ కొంతమంది అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి అక్కడ వచ్చి ఏదైతే మోటార్స్ వాళ్ళు పెట్టుకున్నారో రైతులు వాటర్ కోసం ఇరిగేషన్ పర్పసెస్కు, ఆ మోటార్లు అక్కడ నుంచి దొంగతనం చేసుకొని అక్కడ నుంచి తీసుకెళ్తున్నారు, అమ్మేస్తున్నారని, మరి ఇక్కడ కూడా అది దొరకట్లేదని అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే, సో దాంట్లో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకొని మన సిఐ హుజూర్ నగర్ రాజుగారు ఆధ్వర్యంలోనే, అట్లాగే సిఐ గారు దెన్ ఎస్ఐస్ దెన్ మిగతా వాళ్ళ సర్కిల్ టీం కూడా అందరూ కూడా స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకొని దీంట్లో వర్క్ మొదలు పెట్టినాము. సో దాదాపు 40-45 డేస్ నుంచి ఇది అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో ఇన్వెస్టిగేషన్ వేరే వేరే రకరకాలుగా ఇది చేస్తున్నాము. సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు మనకి అవన్నీ కూడా ఏదైతే మోటార్ థెఫ్ట్ కేసులు అయినాయో అవన్నీ కూడా ఛేదించడం జరిగింది. సో బేసికల్గా ఇప్పుడు మనకి 166 మోటార్ థెఫ్ట్ కేసెస్, ఇవి ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి ఇవి నడుస్తున్నాయో, కొన్నిట్లో ఎఫ్ఐఆర్ అయినాయి, కొన్నిట్లో కాలేవు. సో ఇట్లాంటి 166 మోటార్స్ ఏదైతే దొంగతనం చేయడం జరిగిందో లాస్ట్ ఇయర్ నుంచి, అవన్నీ కూడా ఇప్పుడు ఆ కేసెస్ని డిటెక్ట్ చేసి 5 అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళది వివరాలు చెప్తే, వాళ్ళది ఏవని ఎవరైతే ఉన్నాడు, ఈయన ఉప్పతల వాసు అని, ఈయన 24 ఈయన చంద్రలపాడు మండల్ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడి నుంచి ఉన్నాడు. మిగతా 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సూర్యాపేట జిల్లా సంబంధించిన వాళ్ళు. వేముల కోటేశ్వరరావు అని, ఈయనది 33 అకరపు వెంకటి అని, ఈయనది 26 దెన్ అజ్మీరా మంత్రి అని, ఈయనది 32 అట్లాగే గడగంటల శ్రీను అని, ఈయనది 45 ఈ అందరూ కూడా మట్టంపల్లి మండలంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీటిలో A5 ఎవరైతే ఉన్నాడో గడగంటల శ్రీను అని, ఈయనకి బేసికలీ మిగతా 4 కలిసి ఎప్పుడైతే మోటార్ దొంగతనం వాళ్ళు చేస్తారో, చేసినాక వాళ్ళు దాంట్లో నుంచి కాపర్ కాయిల్ తీసుకొని ఆయనకి అమ్మేవాళ్ళు. సో అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు, లేకుంటే అతని దగ్గర పెట్టి తర్వాత డబ్బులు తీసుకుంటామని అట్లా వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇట్లా చేస్తే మనకి ఇప్పుడు 6 పోలీస్ స్టేషన్లో వేరే వేరే రకరకాల ఇప్పుడు 26 కేసులు రిపోర్ట్ అయినాయి. ఒక్క కేసులో 10 మోటార్లు అట్లా ఇవి రిపోర్ట్ అయినాయి. సో టోటల్ చూస్తే మనకి 166 మోటార్స్ వరకు పోయినట్టు, అవన్నీ కూడా డిటెక్ట్ అయినట్టు అయింది. సో టోటల్ ఇది సొమ్ము మనం వర్త్ చూస్తే 14.35 వరకు మనం ఇప్పుడు రికవర్ చేసినాము. సో దీంట్లో కొంత క్యాష్ ఉంది, 10 వరకు క్యాష్ రికవరీ అయింది. అది ఇప్పుడు వాళ్ళు అమ్మిన కాపర్ కాయిల్ అమ్మిన తర్వాత క్యాష్కి కన్వర్ట్ చేశారు. మిగతా 4.34 అంటే 31 మోటార్స్ ఉన్నాయి, వాటికి విలువ మొత్తం 4.34 అనేది ఉంది. ఇవి కాక వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్స్, అట్లాగే కొన్ని సెల్ ఫోన్స్, 1 ఆటో ఏదైతే ఇది ఆఫెన్స్లో వాడినారో అవి కూడా అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళని ఇప్పుడు పట్టుకునేటప్పుడు వీళ్ళందరూ కూడా ఇది ఆఫెన్సెస్ ఇది చెప్పారు. ఫస్ట్ మనకి నిన్న వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు దొరికారు, తర్వాత కొంచెం ఇంటరోగేషన్ చేస్తే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే మిగతా ఇద్దరు గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లా మనం ఇప్పుడు 5 పట్టుకోవడం జరిగింది. దీంట్లో 3 పాత నిరచరిత్ర కూడా ఉంది. ఎవరైతే A1 అని ఉన్నాడు అతని మీద ఇంతకుముందు ఎక్సైజ్ యాక్ట్లో కేసు రిజిస్టర్ అయింది, అది ఎన్టీఆర్ జిల్లాలోనే వత్సవై పోలీస్ స్టేషన్లో. అట్లాగే ఎవరైతే A3 ఉన్నాడో ఇతని మీద 1 మర్డర్ కేసు ఉండే, చాలా పాత, 2012 మర్డర్ కేసు ఉంది అది. దాంట్లో కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నాము, ఆ కేసులో ఏమేమైంది, మరి ఇట్లా బయటికి వచ్చిందా, బెయిల్కి వచ్చిందా, అది కూడా విచారణ చేస్తున్నాము. అట్లాగే A5 ఎవరైతే ఉన్నాడో ఇతని మీద పాతది దొంగతనం కేసు ఉంది. అట్లాగే 1 PDS రైస్ సరఫరా చేస్తున్నట్టు అది కూడా కేసు ఉంది. ఇవి 2 కూడా మట్టంపల్లి PS సంబంధించినవి. సో వీళ్ళది నిరచరిత్రలో ఏదైతే కేసెస్ ఉన్నాయో వాటిలో కూడా స్టేటస్ ఇప్పుడు ఇంక్వైరీ చేస్తున్నాము, దాంట్లో ఏముంది, ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అట్లాగే కేసులో మన టీం చాలా మంచి వర్క్ చేశారు. ఎంతమంది చెప్పినట్టుగా దాదాపు 40-45 డేస్ నుంచి వాళ్ళు కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు సన్మానిస్తున్నాము.